Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Asiyaniki Tolagina Addanki Eka Muhurtam Fix Rashtramlo Moodu Rajadhanulu Yerpatu Cheyadamlo Nelakonna Pratishthambana Tolagipoyindi Shasanaparamga Talettina Avantaralani Governor Vishwabhushan Harichandan Chesina Okka Santakam Vesina Okka Mudrato Patapanchulayyayi Moodu Rajadhanulu Yerpatu Cheyadaniki Uddeshinchina AP Vikendrikarana Billu రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి రద్దు బిల్లుల్ని గవర్నర్ ఆమోదించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ఆమోదం తెలపడం రాజకీయంగా కూడా కలకలం రేపుతోంది. వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఇక ప్రభుత్వం తరలింపు పనులను చేపట్టబోతోంది. తరలింపులో ఏమాత్రం జాప్యం చేయకూడదని భావిస్తోంది. కరోనా సంక్షోభ పరిస్థితులు వెంటాడుతున్నప్పటికీ పరిపాలనను విశాఖ నుంచి ఆరంభించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా రాజధాని తరలింపు పనుల్ని అధికారులు వేగవంతం చేస్తారని అంటున్నారు. దీనికి సంబంధించిన పనులు రేపమాపో ప్రారంభమవుతాయని అంటున్నారు. దసరా పండుగ అక్టోబర్లో రానుంది. ఆ నెల 25వ తేదీన విజయదశమి. హిందూ సంప్రదాయాల ప్రకారం విజయదశమి నాడు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా విజయవంతం అవుతుందని అంటారు. వైఎస్ జగన్ ఈ ముహూర్తాన్నే ఖాయం చేసుకున్నారని తెలుస్తోంది. వచ్చే దసరా నాటికి విశాఖను పరిపాలనా రాజధానిగా బదలాయించడం ఖాయమని అంటున్నారు. దేవి నవరాత్రులు ఆరంభం అయ్యే సమయానికి విశాఖ నుంచి పూర్తి స్థాయిలో పరిపాలన కొనసాగించవచ్చునని సమాచారం. విజయదశమి నాటికల్లా ముఖ్యమంత్రి తన కార్యాలయాన్ని విశాఖకు మార్చడానికి అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నట్లు తెలిసింది. భీమిల్ సమీపంలో మూతపడిన పైడా ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని తాత్కాలిక సచివాలయంగా మార్చవచ్చునంటూ ఇదివరకే వార్తలు వచ్చాయి. దాదాపుగా ఆ ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని సచివాలయంగా మార్చడానికి వైఎస్ జగన్ సుముఖతను వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. విశాఖ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో పైడా గ్రూపునకు చెందిన 2 ఇంజనీరింగ్ కళాశాలలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారంటూ ఇంతకు ముందే వార్తలు వెలువడ్డాయి. పైడా ఇంజనీరింగ్ కాలేజీ ఒకటి కాగా మరొకటి కౌశిక్ ఇంజనీరింగ్ కాలేజీ. సుమారు 20 ఎకరాల్లో ఇవి ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య అల్లుడు పైడా కృష్ణప్రసాద్ కు చెందిన కళాశాలలు అవి. 4 ఏళ్ల కిందటే కౌశిక్ ఇంజనీరింగ్ కళాశాల మూతపడింది. ప్రస్తుతం పైడా ఇంజనీరింగ్ కళాశాల మాత్రమే నడుస్తోంది. అందులో కూడా 2 ఏళ్ల నుంచి అడ్మిషన్లు నిలిపివేశారు. వాటిని సచివాలయంగా మార్చుతారని చెప్తున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎక్కడనేది ఇంకా ఖచ్చితంగా ఖరారు కానప్పటికీ విశాఖ పోర్టుకు చెందిన అతిథి గృహాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చడానికి అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇదివరకే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఈ పోర్టు గెస్ట్ హౌస్ ను కూడా పరిశీలించారు. పోర్టు గెస్ట్ హౌస్ ను ముఖ్యమంత్రి కార్యాలయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. దీనికి వైఎస్ జగన్ అంగీకరించినట్లు చెప్తున్నారు. అన్ని కుదురుకున్నాయని అందుకే రాష్ట్ర పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని బదలాయించడంలో ప్రభుత్వం జాప్యం చేయదలుచుకోలేదని అంటున్నారు.